శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ దేవి భాగవతములోని చండీ సత్యసతలో చెప్పబడినటువంటి వారాహీదేవి ధ్యాన శ్లోకం ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం పదకొండు సార్లు చదువుకున్నట్లయితే వారాహిదేవి అనుగ్రహం వలన శత్రువులు నశించిపోతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అఖండమైన రాజయోగం కలుగుతుంది అలాగే తొందరగా సొంత ఇంటి యోగం కలగడానికి భూలాభం కలగడానికి వారాహి అమ్మవారి జాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది నరదృష్టిని పోగొట్టుకోవడానికి కూడా ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దామా గృహ్యోగ మహాచక్రే ధంశ్రోధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని దేవి భాగవతంలో చండీ సప్తస్థితిలో చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే గృహిత్యోగ్ర మహాచక్రే అంటే సుదర్శన చక్రాన్ని ధరించి దంశోత్తర వసుంధరే అంటే కోరలతో భూమిని ఉద్ధరించినటువంటి వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి వరాహ స్వామిలో ఉన్నటువంటి స్త్రీశక్తి స్వరూపమైన వారాహీదేవికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఈ వారాహి ధ్యాన శ్లోకాన్ని పదకొండు సార్లు చదవండి లేదా పదకొండు సార్లు వినండి మోక్షాన్ని పొందండి గృహిత్యోగ్ర మహాచక్రే దముష్టోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే

ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ತೇ ಗೃಹೀಚ್ಯೋಗ್ರಮಹಕ್ರೇ ದೋಧೃತವಸುಂಧರೆ ವರಹಿ ಶಿವೆ ನಾರಾಯಣಿ ಗೃಹಿಚ್ಛಾಗ್ರ ನಮೋಸ್ತು ಗೃಹಿಚ್ಯೋಗ್ರಮಹಕ್ರೆ ದಂಶೋಧೃತವಸುಂಧರೆ ವರಾಹರೂಪಿಣಿ ಶಿವೆ ನಾರಾಯಣಿ ಗೃಹಿಚ್ಛಾಗ್ರ ನಮೋಸ್ತು ಗೃಹಿಚ್ಯೋಗ್ರಮಹಕ್ರೆ ದಂಶೋಧೃತವಸುಂಧರೆ ವರಾಹರೂಪಿಣಿ ಶಿವೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ॐ ह्रीं श्रीं श्रीवाराहीदेव्य नमः